అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పగలు కాలిన కొవ్వొత్తి రచయిత మహంతి భారతి గారు ఇక కథలోకి వెళితే అమ్మా చిన్నక్క వచ్చిందే అంటూ పెద్దగా కేకేసింది రమణి అప్పుడే ఆటో దిగుతున్న సుశీలని చూసి పిండి రుబ్బుతున్న పార్వతమ్మ పేపర్ చదువుతున్న పరందామయ్య గారు ఎవరి పనులు వారు ఆపి గుమ్మం దగ్గరకు తీశారు పండగకొచ్చిన రెండో అమ్మాయిని ఆహ్వానించటానికి ఏమ్మా చూసి బాగున్నావా ఒక్కసారి ఆర్ద్రతతో పలకరించారు దంపతులిద్దరూ అదేంటే ఉత్తరమైన రాయకుండా వచ్చేశావు అల్లుడుగారేరి అంది పార్వతమ్మ లోపలికి దారితీస్తూ ఆయనకేమో సెలవు లేదట పండగ నాటికి వస్తానన్నారు నాకు చిరాకనిపించింది కోపం వచ్చి ముందే బయలుదేరి వచ్చేశాను అంది చిరుకోపంగా వైపు తలెత్తి చూడకుండా కూతురు జవాబుకి పరందామయ్య గారి ముఖ కవలికలు మారిపోయాయి పెళ్ళై ఏర్నర్థం కాలేదు అప్పుడే భర్తపై కోపాలు తాపాలు ఏం సంసారాలో ఏంటో అని గొనుక్కొని పేపర్లో తలదూర్చారు ఏమే చూసి ఇప్పుడేనా రావటం తడి బట్టలతో బాత్రూమ్ నుండి బయటకు వస్తూనే పలకరించింది సుగుణ అవునక్క నువ్వెప్పుడొచ్చావు బావగారేరి కిరణ్ ఏడి ప్రశ్నపై ప్రశ్న వేసింది సుశీల కిరణ్ అల్లరి వెదవైపోయాడు ఆటకి బయటికి పోయి ఉన్నాడు బావగారేమో రేపొస్తానన్నారు బట్టలు మార్చుకుంటూ అంది సుగుణ అన్నట్టు వేనక్క రేపొస్తుందట అంది రమణి సుశీలను ఉద్దేశించి అదేంటే వేణు బావగారితో కలిసి వస్తుందా అంది నవ్వుతూ సుశీల చా అదేం కాదు పెదబావగారు వేరే ట్రైన్లో వస్తారు కదా బదులు చెప్పింది రమణి అందరూ ఒక్కసారి నవ్వేశారు పార్వతమ్మగారు ఒక్కరే రుబ్బురోల దగ్గర కూర్చొని జబ్బలు నొప్పెట్టేలా రుబ్బుతున్నారు నే చేస్తాలే అమ్మా అంటూ లేచింది చిన్న కూతురు రమణి వద్దులేవే నువ్వు వెళ్ళి దానికి కాస్త కాఫీ కలిపి పో అంటూ పని పురమాయించింది వసేవు పార్వతి టైం అవుతోంది నన్ను ఆఫీస్కి పోనిస్తావా లేదా అంటూ ఒక్క కేకేశారు పరంధామయ్య ఆ పిలుపుకి అందరూ ఒక్కసారి మాటలాపి ఎవరి పనిలో వారు చొరబడ్డారు పరంధామయ్య ఇంకా రెండు సంవత్సరాలలో రిటైర్ కానున్న గవర్నమెంటు సర్వెంటు ముగ్గురు కూతుర్లకి వరుసగా మూడు సంవత్సరాలలోపు పెళ్ళిళ్ళు చేసి గుండెల మీద కుంపటి దింపుకున్నాను అనుకున్నాడు కానీ ఆ కుంపటి బాగా అంటుకొని ప్రతి సంవత్సరం పండగల పేరిట పురుళ్ళ పేరిట కక్కే మంటలకి ఆహుతైపోతానని అనుకోలేదు నేటి మానవుడు జలాంతరాల్లో దిగిపోతున్నా గ్రహాంతరాలు దాటిపోతున్నా గ్రహాంతర తెలుగు సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు స్వస్తి చెప్పలేకపోతున్నాడు ఆడపిల్లల తండ్రి పరంధామయ్య కూడా ఆ కోవకు చెందినవాడే ప్రతి ఏటా అల్లుళ్ళని ఆహ్వానించి ఏదో విధంగా తృప్తిపరచి పంపిస్తున్నాడు ఈ ఏడాది కూడా ముగ్గురు కూతుర్లని పండక్కి పిలిచాడే కానీ వారి కోరికల్ని తృప్తిపరచలేను ఏమో అని వాపోతూ అసంతృప్తిగా భోజనం ముగించాడు ఆఫీస్కి బయలుదేరుతున్న పరందామయ్యకి పార్వతమ్మ చేతికి ఒక్కపడి అందిస్తూ ఏమండి పండగ ఇంకా నాలుగు రోజులు కూడా లేదు గుర్తుందనుకుంటాను అదే డబ్బు విషయం అంది నెమ్మదిగా ఆ మాటలకి పరందామయ్య మౌనంగా భార్య వంక చూసి ఫైళ్ళని చంకన పెట్టుకొని ఆఫీస్కి బయలుదేరాడు ఇంకా పండగ ఒక్కరోజు ఉంది అనగా పరందమయ్య గారిల్లు కూతుర్లతో అల్లుళ్లతో నిండిపోయింది ఒక్కొక్కరి అల్లుడి మనసులో ఒక్కో ఆలోచన ఒక్కొక్క కూతురి మనసులో ఒక్కో ఆలోచన తండ్రిని ఏవో అడగాలని పరందమయ్య గారు ముగ్గురు కూతుర్లకి ఒకే రకం చీరలు తెచ్చారు నాలుగో అమ్మాయికి పట్టుపరికిని తెచ్చారు అందరూ కలిసి చీరలు నచ్చింది నచ్చలేదు అని వాదించుకుంటున్నారు అమ్మ ఈసారి పండక్కి అల్లుడికి స్కూటర్ కొనివ్వకపోయినా కనీసం మూడు వేలైనా అప్పివమ్మను నాన్నగారిని రోజు రోజుకి సిటీ బస్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి బస్సులో వెళ్ళి రావాలంటే జీతం సరిపోవటం లేదు టైము సరిపోవటం లేదు చీరల్ని మడత పెడుతూ అంది పెద్దమ్మాయి సుగుణ నీకు మూడు ఇస్తే నేను మాత్రం ఊరుకుంటానంటే నా మొగుడికి సైకిల్ కొనిమ్మంటాను అంది పెళ్ళై ఆరు నెలలైన మూడో అమ్మాయి వేణు పెద్దమ్మాయి అంటూ పెళ్ళి ఘనంగా చేయాలని ఎక్కువ కట్నం ఇచ్చారు దానికి మూడో దానికి ముచ్చటగా చెయ్యాలని ఆరు తులాల బంగారం పెట్టారు నా భర్త మాత్రం ఆఫీసర్ కాదా కాదు పోదు అంటే కాస్త ఆస్తి ఉందని వాళ్ళు కట్నం అడగలేదు కానీ అడిగితే కనీసం ఇరవై వేలన్నా ఇచ్చి ఉండేవారే పెళ్ళైన సంవత్సరం ఆయన రానేలేదు ఇదే మొదటిసారి రావటం ఏమి ఇస్తారో ఏమో నిర్ణయం తల్లికే విడిచిపెట్టింది రెండో కూతురు సుశీల అమ్మ వింటున్నావా అని అన్నీ నాన్నగారితో చెప్పు మరలా నోరందుకుంది అందుకుంది పెద్దమ్మాయి రమణికి జడ వేస్తున్న తల్లితో అమ్మాయి ఈ సంసార విషయాలు మీకు తెలియనివి కావు నాన్నగారి సంపాదన కూడా ఎంతో మీకు తెలుసు ఆరు నెలల క్రితం మూడోదాని పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరనేలేదు ప్రతి పండక్కి మీరంతా వస్తూనే ఉన్నారు మీ అందరి కోరికలు తీర్చడానికి పాపం ఆయన మాత్రం డబ్బు ఎక్కడ నుంచి తెస్తారు నోరు విప్పి ఎన్నో చెప్పాలనుకుంది ఆ తల్లి హృదయం కానీ బిడ్డల మనసు పండగలో నొప్పించటం ఎందుకని కనుకొనలలో నిండిన కన్నీరు కొలను కాకముందే నుంచి లేచి వంటగదికి వెళ్ళిపోయింది పార్వతమ్మ వసేవ్ రమణి నీవు మాత్రం చిన్న ఉద్యోగస్తుణ్ణి చేసుకోవద్దు యాభై వేలు కట్నం పోయినా పర్వాలేదు ఏ డాక్టర్నో ఇంజనీర్నో చేసుకో నాన్న అంత డబ్బు ఎలా తెస్తాడని ఆలోచించకు ఈ ఇల్లు అమ్మైనా సరే మంచి సంబంధం తెమ్మను వింటున్నావా నిలువుటద్దం ముందు నిల్చొని బొట్టు పెట్టుకుంటున్న రమణిని ఉద్దేశించి అంది సుశీల అద్దంలో తండ్రి ప్రతిబింబం చూసి ఉలిక్కిపడి వెనుదిరిగింది రమణి ఆమెతో పాటు ఆశ్చర్యంగా ముగ్గురమ్మాయిలు తండ్రిని చూసి బిత్తరపోయారు అంతా విన్నానమ్మా అంటూ తన అసమర్థతకు నొచ్చుకుంటూ నిట్టూర్చారు తండ్రి గత మూడు రోజులుగా అప్పు కోసం అడగని వారంటూ లేరు ఇక ఉన్నదల్లా ఒకే ఆశ వడ్డీ వడ్డీ వ్యాపారస్తుడు వెంకట్రామయ్య దగ్గరకు వెళ్ళాలని బయలుదేరుతున్న పరంధామయ్యని మామగారు నెమ్మదిగా పిలిచాడు పెద్దల్లుడు మురళి ఆయన తలెత్తి ఒక్క క్షణం అల్లుడి ముఖంలోకి చూశాడు స్కూటర్ కోసం డబ్బు అడుగుతాడని గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి మళ్ళీ అల్లుడే అన్నాడు అమ్మాయి నాకు అన్ని విషయాలు చెప్పింది బాబు ఆ ఏర్పాట్ల మీదే అర్ధోక్తిలోనే ఆగిపోయారు పరంధామయ్య ఆ తర్వాత చెప్పకూడనిది రహస్యంలా మీతో నేను వస్తాను పదండి అంటూ బయటికి దారి తీశాడు అల్లుడు రోడ్డు మీద వస్తున్న ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం వడ్డీ వ్యాపారస్తుడు వెంకట్రామయ్య ఇంటికి బయలుదేరిన పరంధామయ్య గారికి అల్లుడు తనతో పాటు రావడం ఇబ్బందిగానే ఉంది అలా ఆ హోటల్లో కూర్చొని మాట్లాడుకుందాం రండి అన్న అల్లుడితో అప్రయత్నంగానే అనుసరించారు పరంధామయ్య అల్లునికి నచ్చజెప్పి ఇటునుంచి ఇటే తనని ఇంటికి పంపిద్దామనే ఉద్దేశంతో కాఫీకి ఆర్డర్ ఇచ్చి ఈ ఉత్తరం చదవండి అంటూ రెండు పేజీల ఉత్తరాల్ని మామగారి చేతిలో పెట్టాడు అల్లుడు అర్థం కానట్టు చూశారు పరంధామయ్య మీరేమిటో నాకు చెప్పిన ఉత్తరం అది చదవండి ఉత్తరం తీసి చదవటం ప్రారంభించాడు పరందామయ్య అది తన అల్లుడు మురళికి తండ్రి రాసిన ఉత్తరం మురళి చెల్లెలకు బావకు తీర్చవలసిన కోర్కెల చిట్టా చదువుతూ అందులో మునిగిపోయారు పరందామయ్య అతని ముఖంలోని భావాల్ని పరిశీలిస్తూ కాఫీ తాగడం పూర్తి చేశాడు మురళి అంతా చదివి అల్లుడి చేతికి ఉత్తరం అందించి కాఫీ చిప్ చేశారు పరందామయ్య చల్లగా గొంతులోకి జారింది కాఫీ ఇంకా నేను చెప్పేది వినండి ఆ ఉత్తరాన్ని నేను చదువుతున్నంతసేపు మా నాన్నగారితో పాటు మీరు కూడా నా కళ్ళ ముందే మెదిలారు అల్లుడి హోదాను మర్చిపోయి ఆడపిల్లల తండ్రికి కొడుగ్గా నేను ఆలోచించాను మీ అమ్మాయి మిమ్మల్ని కోరే గొంతెమ్మ కోరికలు అవి తీర్చటానికి ఎండలో వానలో వీధుల వెంట మీ పచారులు సాంప్రదాయాల అడుగున చితికిపోయే మీ జీవితాలు ఆచారాలు గౌరవం పేరిట తలనైనా తాకట్టు పెట్టే మీ మనస్తత్వాలు ఇవన్నీ ఆలోచించి నేను ఒక సగటు అల్లుడిగా బ్రతుకుతున్నందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను అసలు మీ గురించి మీరెప్పుడైనా ఆలోచించారా ఆవేశంగా చెప్పుకుపోతున్న అల్లుడిని ఒకవైపు ఆశ్చర్యం మరోవైపు ఆనందంతో తబ్బిబ్బవుతూ చూస్తున్నాడు పరందామయ్య బాబు ఇవన్నీ మాకు తెలియవని కాదు కూతురు సుఖం కోసం పడే తపనకు కన్నతండ్రి ఇవన్నీ ఆలోచించడు కూతుర్లు తమ తమ సంసారాలు చక్కగా చేసుకుంటూ కలకలలాడుతుంటే ఆ తండ్రికి అంతకంటే తృప్తి ఏముంటుంది చెప్పు అందుకు తను ఎంత పతనమైపోతున్నాడు అనే ఆలోచనే రాదు తండ్రిగా అంటున్న పరందామయ్య మాటలకు మధ్యలోనే అడ్డుపడుతూ ఆపండి అదే ఆ సెంటిమెంట్లే మిమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నాయి కట్టుకున్నవాడు తీర్చకపోతే కన్నవాళ్ళని అడుగుతారు కూతుర్లు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేనప్పుడు మీరెందుకు వారికి వంత పాడాలి మరొక విషయం చెబుతాను అసలు నేను స్కూటర్కు డబ్బు ఇవ్వమని అడగలేదు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ స్కూటర్లు ఉండటంతో సుగునకి లేకపోవటం చిన్నతనంగా ఫీల్ అయ్యి నన్ను కొనమంది నేను కొనే స్థితిలో లేను కదా నాకన్నా హీనమైన స్థితిలో మీరున్నా కూతురు అడుగుతుంటే కాదనలేరు కదా మీ ఆ బలహీనతని ఆమె క్యాష్ చేసుకుంటుంది ఇవన్నీ మీకు చెప్పడమే కాదు మా నాన్నగారికి కూడా ఈ విషయాల ఉత్తరం రాస్తాను నవ్వుతూ అల్లుడి వైపు చూస్తున్నారు పరందామయ్య అతను నవ్వుతుంటే అర్థం కాలేదు మురళికి ఎందుకలా నవ్వుతారు ఈసారి మీకే నేను బట్టలు కొంటాను మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ మా ఇంటికి తీసుకెళ్తాను ఈ పండగలకి ఈ సాంప్రదాయాలకి గుడ్ బై కొట్టేయాలి అంటూ లేవబోతున్న అల్లుణ్ణి కూర్చోబాబు నేను చెప్పేది కూడా విను అంటూ మరో కాఫీ ఆర్డర్ ఇచ్చారు పరంధామయ్య మీరు చెప్పిందంతా సత్యమే కాదని అనను సాంప్రదాయపు అడ్డు తెరల నుండి ఇదంతా మసగ్గానే కనిపిస్తుంది కానీ వాస్తవంలో ఈ సమాజం దాన్ని ఒప్పుకోదు అంతెందుకు మా అమ్మాయే చేదరించుకోవచ్చు పండక్కి అల్లుడికి మర్యాద చేయవలసింది పోయి అల్లుడి ఇంట్లో ఉండటం ఏంటా అని వేళ్లతో పాతుకుపోయిన ఈ ఆచారాన్ని ఒక్క మాటలో నువ్వు కొట్టేయగలిగావు కానీ ఫలితం ఎలా ఉంటుందో ఇన్ని సంవత్సరాలుగా జీవితాన్ని అనుభవించిన నాకు తెలుసు సాంప్రదాయపు పగటి వెలుగులో కాలిపోతున్న కొవ్వొత్తి జీవితాలు మావి ఈ మార్పుకి మా జీవితాలు సర్దుబాటు చేసుకోలేవు ఎవరు ఎన్ని చెప్పినా మీ నాన్న నేను మా తరం ఈ సాంప్రదాయపు నీడల్లో అంతరించిపోవలసిందే మీరు అనుకున్నట్లు ఆశించినట్టు మీ తరం మారితే మీరు అదృష్టవంతులే ఇప్పటికీ మమ్మల్ని ఇలా వదిలే ఈ తృప్తితోనే జీవితాల్ని చివరి వరకు బ్రతకని పద అంటూ లేచి బిల్ చెల్లించి వెళ్ళిన పరందామయ్యతో పాటు బయటకొచ్చాడు మురళి మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి నాకు ఇటు పనుంది అంటూ వడ్డీ వ్యాపారి వెంకట్రామయ్య ఇంటికి దారి తీస్తున్న పరందామయ్యను చూసి నోట మాట రాక అలాగే ఉండిపోయాడు మురళి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే